విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలంలో ఉన్న 14 ఎంపీటీసీ స్థానాలకు గాను వివిధ పార్టీలకు చెందిన 140 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. తెలుగుదేశం, వైసీపీ, జనసేన పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. జరగనున్న ఎన్నికల్లో తమ పార్టీ జెండా ఎగరనుందని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు ఈరోజు అమ్మఒడి నైతేనేమి, రైతు భరోసా నైతేనేమి, అలాగే మరి అనేక కార్యక్రమాల్లో కూడాను ఈ యొక్క గడిచిన 10-15 సంవత్సరంలో జరగలేనటువంటి అభివృద్ధి, ప్రజల పట్ల అభిమానం, మంచితనంతో చేస్తున్నటువంటి సంక్షేమ పదాలు మరి ఈనాడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన కాల నుంచి జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూస్తే కానీ చాలా ఆనందదాయకంగా ప్రజలంతా కూడా సంతోషిస్తున్నారు. దాన్ని బట్టి మరి ఇక జరుగుతున్నటువంటి స్థానిక ఎన్నికల్లో కూడాను అత్యంత మెజార్టీతో వైఎస్ఆర్ పార్టీకి పట్టం పెడతారనేసి బహు నమ్మకం, విశ్వాసంగా ఉన్నది.